వెల్కమ్ టు DS24 న్యూస్. ఆకస్మిక తనిఖీలు, విద్యార్థుల బాగోగులు తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండేలా చేయడం, ఇలాంటివే అందరి రాజకీయ నాయకుల కంటే హరీష్ రావును ప్రత్యేకంగా చూపించే అంశాలు. ఆత్మీయ పలకరింపులు, సహపంక్తి భోజనాలు, ఇలా ప్రజాజీవనం గడపడం ఒక హరీష్ రావుకే సాధ్యం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులను ఆత్మీయంగా పలకరించారు, వారి బాగోగులు తెలుసుకున్నారు, వసతి గృహంలో భోజనాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు, హాస్టల్లో విద్యార్థులకు సరైన వసతులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. మెనూ ప్రకారం సమయానికి గుడ్లు, పండ్లు, చికెన్, పౌష్టికాహారం, స్నాక్స్ అందిస్తున్నారని విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా మీకు ఏమైనా కావాలని ఆత్మీయంగా అడిగారు. వర్షాకాలంలో చల్ల నీరుతో స్నానం చేయడం చాలా ఇబ్బందిగా ఉందని అనడంతో వేడి నీటి కోసం MP కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హీటర్ ఏర్పాటు చేస్తానన్నారు. మాకు చలిగా ఉంది సార్, స్వెటర్ కావాలి అని అడగగానే నేను మీ అందరికీ స్వెటర్స్ ఇప్పిస్తానని ఆత్మీయంగా చెప్పారు. అదేవిధంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మీతో అన్నం తిందామని, మీతో ఆత్మీయతను పంచుకుందామని, మీ బాగోగులు తెలుసుకుందామని వచ్చాను. పెండింగ్లో ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు, దుస్తువులు వచ్చేలా తొందరలోనే చేస్తానని చెప్పారు. వార్డెన్ రోజు ఉంటుందా, ఏ సమయానికి వస్తుంది, ఏ సమయానికి పోతుందని కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. మంత్రి హరీష్ రావు గారితో పాటు MP కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.